హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వర్ వాచింగ్ కోఆపరేట్ సార్ ఎడ్యుకేషన్ ఛానల్. హాయ్ స్టూడెంట్స్, ఈరోజు అయితే మీ దగ్గరికి మంచి జాబ్ అప్డేట్ అయితే ఒకటి తీసుకొచ్చాను. సో సీమెన్స్ అనే కంపెనీ నుంచి అయితే మనకి కస్టమర్ సపోర్టెడ్ రోల్ అయితే ఒకటైతే ప్లేస్ అయింది. సో ట్రైనీ ఆపర్చునిటీ టు క్యాష్ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే, ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ లింక్ అయితే నేను ఖచ్చితంగా కింద మన వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళేసి మీరు డైరెక్ట్గా అయితే ఈ వీడియో యొక్క డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా తెలుసుకోండి. సో పర్టికులర్గా ఈ డీటెయిల్స్ అనేవి మ్యాండేటరీగా చదివేసి ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. ఒకసారి చూసుకున్నట్లయితే జాబ్ డిస్క్రిప్షన్, కంపెనీ నేమ్ చూడండి, సిమెన్స్ టెక్నాలజీస్ అండ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఆర్గనైజేషన్ చూసుకుంటే గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్. అండ్ జాబ్ ఫ్యామిలీ చూసుకుంటే ఫినాన్స్లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ లెవెల్ అయితే ఎర్లీ ప్రొఫెషనల్ అయితే చెప్తున్నాడు. ఎర్లీ ప్రొఫెషనల్ అంటే ఫ్రెషర్స్ ఎవరైతే 20 అంటే ఇక్కడ పర్టికులర్ ఇయర్ అయితే మెన్షన్ చేయలేదు. సో 2023, 2024 అండ్ 2022, 2021 బ్యాచెస్ ఎవరైతే ఉంటారో గ్రాడ్యుయేషన్, వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. ఫుల్ టైమా పార్ట్ టైమా అని చూసుకుంటే కంప్లీట్గా ఈ జాబ్ అయితే ఫుల్ టైం అయితే అవుతుంది. కాంట్రాక్ట్ టైప్ వచ్చేసి ఫిక్స్. సో ఈ జాబ్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా లింక్ ఓపెన్ చేసేసి డైరెక్ట్గా ఈ లింక్ మీద అయితే క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఈ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో సింపుల్గా ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలంటే, ఇక్కడ సింపుల్గా అప్లై నా ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు లాగిన్ పేజ్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఈ సిమెన్స్ కెరీర్ పేజ్లో అయితే మీరు లాగిన్ చేసేసుకోండి. లాగిన్ చేసుకున్నాక మీ యొక్క రెజ్యూమ్ అండ్ మీ మ్యాండేటరీ డీటెయిల్స్ ఫిల్ చేసినట్లయితే సో ఈ జాబ్కి అయితే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి అయితే కనీసం 50 లైక్స్ టార్గెట్ అయితే నేను పెట్టుకున్నాను. 50 లైక్స్ అయితే ఇవ్వండి. సో మీకు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది ఏమైనా ఇబ్బందిగా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో, సో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా కామెంట్ సెక్షన్లో మీరు అడిగినట్లయితే నేను అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా ఒక వీడియో చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.